కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో స్థానిక ప్రకాష్ కృషి విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ మొదటి సాధారణ ఎన్నికల 2019 ప్రెసిడెంట్ అధికారుల శిక్షణ కార్యక్రమాలు ఈ నెల 2-3 తేదీలలో ఇల్లందుకుంట మరియు జమ్మికుంట మండలం ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్గా శ్రీమతి డాష్ అను వ్యక్తిని పోలింగ్ స్టేషన్ నంబర్ డాష్ నందు డాష్ నాడు జరుగు ఎన్నికలకై పోలింగ్ ఏజెంట్గా నియమించుచున్నాను. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి సార్, అదే పేజీలో బ్యాక్ సైడ్ వెళ్ళండి. అనుబంధం 9 అని ఉంటుంది, అందులో ఏముంటుంది సార్ అంటే పోటీ చేసే అభ్యర్థులు మరియు వారి ఎన్నికల ఏజెంట్ల మాదిరి సంతకాల నమూనా. ఇది ముందు రోజే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సార్, ఎంతమంది మిత్రుడు చెప్పాడు మనం డిస్ప్లే చేస్తాం కాబట్టి, మన క్యాండిడేట్స్ ఎందరు సర్పంచ్గా పాల్గొనే వాళ్ళు, వార్డు ఎంతమంది, వాళ్ళ సంతకాలు ఒకసారి అంతా చూసుకున్నట్లయితే మనకు ఇందాక చెప్పినట్టు ముందు రోజు కూడా మనకు ఏజెంట్ రిక్రూట్స్మెంట్ సంబంధించి వాళ్ళు వస్తుంటారు. వాటిని ఒకసారి టాలీ చేసుకోవాలి. ఇక్కడ ఉంటాయండి, కింద చూడండి మనకు టేబుల్లో ఇచ్చారు. ఇది వరుస సంఖ్య, పోటీ చేసే అభ్యర్థి పేరు, వాళ్ళ యొక్క మాదిరి సంతకము లేదా అతని ఏజెంట్ వాళ్ళ యొక్క మాదిరి సంతకం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ క్యాండిడేట్ ఎక్స్ అనే ఒక క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు, ఆయన సంతకం కాకుండా వాళ్ళ యొక్క ఏజెంట్ సంతకం కూడా పక్కన వస్తుంది, మన మాదిరి సంతకం, ఆయనే రిక్రూట్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. మనం ఆల్రెడీ అసెంబ్లీలో మనకు తెలుసు. సో అదే ప్యాటర్న్లో మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అంతమంది అభ్యర్థులు వేసిన తర్వాత వాళ్ళు ఏజెంట్ సంబంధించిన సంతకాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి ముందు పేజీకి వెళ్ళండి, 139లోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫలాని అభ్యర్థిని నేను ఎన్నికల ఏజెంట్గా మీకు రిక్రూట్ చేస్తున్నాను చేస్తూ వాళ్ళు సంతకం చేసి ఇస్తారు వాళ్ళ పేరు.